అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ముఖ్య నాయకులు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు నిజంగా ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రం విడిపోకూడదని ఈ రాష్ట్రం కలిసి ఉండాలని హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్గానే ఉండాలని మనం భావించాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకం కలిసి ఉండాలని భావించారు సమైక్యంగా ఉండాలని ఉద్యమం కూడా చేశాం కానీ మన ఉద్యమం ఫలించలేదు చివరికి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉంటే ఆ భారతీయ జనతా పార్టీతో సోనియా గాంధీ గారు మాట్లాడి ఇద్దరు కలిసి పార్లమెంటులో విభజన చేశారు విభజన బిల్లు తీసుకొచ్చారు ఆ సందర్భంలో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది అయ్యా ఈ రాష్ట్రాన్ని విభజన చేస్తున్నాం రాజధాని లేని రాష్ట్రంగా మీ రాష్ట్రాన్ని అవతరిస్తా ఉన్నది మీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మీ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వరాలు మేము ఇవ్వబోతున్నాం ఆ వరాల్లో ప్రధానమైనది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఇస్తాము రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి మేమే డెవలప్ చేస్తాము ఈ రెండు వరాలు మీకు ఇస్తున్నాం మేము మీ రాష్ట్రం చీలిపోయినా భవిష్యత్తులో బాగుపడుతుంది అనేటువంటి మాట చెప్పి ఈ రాష్ట్రాన్ని విభజన చేశారు విభజన చేసినప్పుడు వెంటనే ఎన్నికలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పోటీ పడ్డప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీని మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఏమి చెప్పారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం జరిగింది ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరవలసిందే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఇస్తానన్నది మమ్మల్ని ఎన్నుకోండి మేము 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద నుంచి చెప్పారు ఇది కేవలం మోడీ గారు చెప్పింది మాత్రమే కాదని మనం చేస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కనే ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాలి మోడీ బాబు జోడి బ్రహ్మాండంగా ఉంటుంది అని వెంకయ్య నాయుడు గారు చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు మరి కారణాలు ఏమైనప్పటికీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు రెండు చోట్ల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అయ్యా రెండు చోట్ల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మాకు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు ఏమిటయ్యా ప్రత్యేక హోదా పరిస్థితి చెప్పండి అని అడిగాం అడుగుతూ ఉన్నాం అడుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని రోజులు పోయిన తర్వాత కాకమ్మ కథలు చెప్పే ప్రయత్నం చేశారు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నీతి ఆయోగ్ వచ్చింది అందువల్ల మేము ప్రత్యేక హోదాని ఇవ్వలేకపోతున్నాం ప్రత్యేక ప్యాకేజ్ అనేది మేము ఇస్తాము అన్నారు అది అన్యాయం మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు మీరు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేను అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి అరిచిన మాట నిజమో కాదు ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా అయితే మరి మోడీ గారు ఆ మాట అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి మోడీ గారితో కలిసి సంసారం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఏం చెప్పారా అనేది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం ఆయన ఏం చెప్పాడంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుభవం లేదు మోడీ గారు ప్రత్యేక హోదా కన్నా మించింది ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదానే కావాలంటుంది ఇది తప్పు ప్రత్యేక హోదా తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ఎక్కడైనా బాగపడినటువంటి దాఖలాలు ఉన్నాయో ఒకసారి పుస్తకాలు చదవండి మీకు అనుభవం లేదు ఏదో ప్రత్యేక హోదా అంటున్నారు ప్రత్యేక హోదా కన్నా మించినటువంటిది ఇవాళ మోడీ గారు ఇవ్వబోతున్నారు నేను తీసుకురాబోతున్నాను మీరు నోరు మూసుకోండి అని చెప్పిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నా అయ్యా ఇది మోసం ఇది అన్యాయం
ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అనేది అరుంధతి నక్షత్రం అది కనబడడం లేదు అది వద్దు మాకు ప్రత్యేక హోదా అనేది కావాలి అని అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి ఇతర రాజకీయ పక్షాలతో కలిసి ఉద్యమాలు చేశాం పోరాటాలు చేశాం బంధులు చేశాం బంధులు చేసినప్పుడు మా మీద కేసులు కూడా పెట్టారు ఇది జరిగినటువంటి పరిణామాలు ఇవాళ సీన్ చూస్తే డిఫరెంట్ గా ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా మించినటువంటిది మరొకటి లేదు ప్రత్యేక హోదా కోసం పోరాడేది నేనే మోడీ గారి మీద తిరుగుబాటు చేస్తున్నాను నేను అని ఇవాళ కాకమ్మ కథలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకోవడానికి గల కారణం ఏమిటో ఒక్కసారి దిగ్గులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆలోచన చేయమని మనవి చేస్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం ఇప్పుడైతే మా పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినట్లయితే మేము రాజీనామాలు చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేశారో ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో వణుకు పుట్టింది చలనం కలిగింది మనం ప్రత్యేక హోదా అని అనకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు మన తిరస్కరిస్తారు కాబట్టి మనం కూడా ప్రత్యేక హోదాని భుజాన వేసుకోవాలనేటువంటి చలనం కలిగింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రాజీనామాలు చేయబట్టే అనే విషయాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏం సాధించారు మీరు రాజీనామాలు చేసి ఏం సాధించారు ఏమి సాధించడం ఏమిటి చంద్రబాబు మేము రాజీనామాలంటేనే నువ్వు గడగడ ఆడిపోయి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చావు అంతకుముందు ప్యాకేజీ బ్రహ్మాండం అన్నవాడివి ప్రత్యేక హోదానే దిక్కని అనిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మా రాజీనామాలది కాదా అవునా ఒక్కసారి దిగ్గులైనటువంటి తెలుగు ప్రజానీకం ఆలోచించమని మనం చేస్తున్నా అయ్యా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు పార్లమెంటుకు బయటకు వచ్చి ఏం సాధించారు అని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అడుగుతా ఉన్నా రాపలుండి మీరేమి సాధించారయ్యా ఏం మాట్లాడారు మీరు ఏమి సాధించారు రాజీనామాలు చేయకోకుండా పార్లమెంట్లో ఉండి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి ఏమి సాధించారో చంద్రబాబు నాయుడు చెప్పాలని మనం చేస్తున్నా నిజంగా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది నిజంగా మేము ఏ రోజునైతే రాజీనామాలు చేసి బయటకు వచ్చామో ఆ రోజున కూడా ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి అవసరమని భావించి మీరు రాజీనామా చేసి వచ్చినట్లయితే రాష్ట్రం ఊగిపోయేది ప్రత్యేక హోదా ఉద్యమం కోసం పక్కుమని మండేది చివరికి మోడీ కూడా తల దించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మీరు చేస్తున్న ఉద్యమం వల్ల మేము ఇవ్వక తప్పదు అని చెప్పేటటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయవలసినటువంటి తెలుగు ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారు నాటకాలు ఆడుతూ ఉన్నాడు డ్రామాలు ఆడుతూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి ఏమీ సాధించలేకపోయింది నేనేదో సాధిస్తానని చాలా విచిత్రమైన వేషాలు వేస్తున్నారు నేను ఇక్కడ మనవి చేయదలుచుకున్నది ఒక్కటే ఎప్పటికీ చెప్తున్నా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలి అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది చంద్రబాబు వల్ల సాధ్యం కాదు ఎందుకు కాదు శివరాంబాబు గారు కాదని మీరు ఎందుకు అంటున్నారు అని మీరు అడగొచ్చు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టాండ్ మార్చుకోకుండా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మొదటి రోజున మేము ప్రత్యేక హోదా అన్నాం మధ్యలో ప్రత్యేక హోదా అన్నాం చివరికి ప్రత్యేక హోదా అన్నాం ఎప్పటికీ ప్రత్యేక హోదా మీద నిలబడినటువంటి రాజకీయ పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మొదటి ప్రత్యేక హోదా అన్నారు ఎన్నికల ముందు ముగిస్తారు ప్రత్యేక హోదా అన్నారు ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ప్రత్యేక ప్యాకేజ్ అద్భుతమన్నారు ఇప్పుడేమో మళ్ళా ప్రత్యేక హోదా అన్నారు రేపు పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా గెలిపిస్తే తూచి ప్రత్యేక హోదా అవసరం లేదు
ఇంకా బ్రహ్మాండమైన ప్యాకేజీ, మోడీ గారి కన్నా బ్రహ్మాండమైన ప్యాకేజీ కేంద్రం ఇవ్వబోతుంది, దానికి నేను తల ఊకుతాను అని చెప్పేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని గమనించి రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ దీక్షలకి ఉద్యమాలకి మద్దతు పలకాలని సవినయంగా కార్యకర్తలకు మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.